ॐ श्रीमते विश्वक्सेनाय नमः। ॐ अन्नं ब्रह्मेति व्यजानात् अन्नाद्येव खल्विमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति। ఇది వేదవాక్యం. అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం, ఆ అన్నం వల్లనే జీవులు ఉత్పత్తి అవుతున్నాయి, ఆ అన్నం వల్లనే జీవులని రక్షించబడుతున్నాయి అనేది. ఏ విషయాన్నైనా మనం రెండు కోణాల నుండి చూడాలి, ఒకటి భౌతికం, రెండవది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనేది అందరికీ అంత తేలిగ్గా వంటపట్టేది కాదు, కానీ భౌతికం అనేది సహజం, కంటికి కనబడుతుంది. కాబట్టి సాధారణంగా మనం జై జవాన్ జై కిసాన్ అని అందరం అంటుంటాం. ఎవరి నోట విన్నా ఈ మాట వస్తుంది, ఎందుకంటే ఈ ఇద్దరు మనకు రక్షకులు, వీళ్ళు లేనిదే మనం లేము. కాబట్టి అందరూ నిస్సంశయంగా అనాల్సినటువంటి మాట ఇది. ఇది ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చింది, కానీ అంతకు పూర్వమే మనకొక నానుడి మన సంప్రదాయంలో ఉంది, అన్నదాత సుఖీభవ. అన్నదాత అంటే ఎవరు? సాధారణంగా ఎవరింటికైనా మనం భోజనానికి అతిథిగా వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత ఆయన మనకు అన్నం పెట్టాడు కాబట్టి ఆయన సుఖంగా ఉండాలి అని అన్నదాత సుఖీభవ అని అంటూ ఉంటాం. అంటే మనకు అన్నం పెట్టేవాడే అన్నదాత. మరి ప్రపంచానికి అన్నం పెట్టేవాడు? ఆయన అసలైన అన్నదాత, అతనే రైతు. ఎంతో కష్టపడాలి రైతు ఒక ధాన్యపు గింజ పండించడానికి. ధాన్యం విలువ పండించిన రైతుకు తెలుసు, కొందరికి మాత్రమే దాని విలువ తెలుసు. కాబట్టి అన్నదాత సుఖీభవ అనేటువంటి పదం మనకు అన్నం పెట్టడమే కాదు, ప్రపంచానికి కూడా అన్నం పెట్టేటువంటి అన్నదాతను చేరాలి, చేరుతుంది. ఎండనక వాననక రెయింబవళ్ళు కష్టపడి తమ చెమట చుక్కల్ని ధాన్యపు రాశిగా మార్చి ప్రపంచం యొక్క ఆకలి తీర్చేవాడు అన్నదాత. అదే కాదు, పసిపిల్లల అన్నప్రాసనం చేయాలంటే అతడు పండించిన ధాన్యమే కావాలి. మనం విందులు వినోదాల్లో చక్కటి ఆహారాన్ని భుజించాలంటే రైతు పండించిన ధాన్యమే కావాలి. చివరికి భగవంతుడికి నైవేద్యం పెట్టాలన్నా కూడా ఆ రైతు పండించినటువంటి అన్నాన్నే నైవేద్యం పెట్టి దాన్నే ప్రసాదంగా భక్తులకు అందిస్తాం. ఆ ప్రసాదం మనిషిని పునీతం చేస్తుంది. ధాన్యం విలువ అంత గొప్పది. అందుకనే అష్టలక్ష్ములను స్తుతించినప్పుడు కూడా ధాన్యలక్ష్మి అని లక్ష్మీదేవిని, అన్నపూర్ణ అని చెప్పి పార్వతీదేవిని స్తుతించడం మనం వేదాల్లో శాస్త్రాల్లో పురాణ ఇతిహాసాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం ఏదో నోటితో పలకడం కాదు, వారి పట్ల మనం ఆదరం చూపాలి, వాళ్ళను ఆరాధించే స్థాయికి మనం వెళ్ళాలి. ఈ ఇద్దరు నిర్లక్ష్యానికి గురైతే మాత్రం దేశం అన్ని విధాల సంక్షోభానికి గురవుతుంది. కొన్ని చోట్ల వింటూ ఉంటాం విమర్శలు, వాళ్ళని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, రైతు ఒక్కడేనా, మరి మేమందరం లేనిది, రైతు ఒక్కడేం చేస్తాడు అని రకరకాల కుల వృత్తుల వాళ్ళు ప్రశ్నిస్తారు. సహజమే, అది తప్పు కాదు, కానీ ఎవరూ లేకపోయినా జీవనం నడవదు. ఈ ప్రపంచమంతా కూడా పరస్పరం ఆధారితం, ఒకరిపైన ఒకరు, ఒక కుల వృత్తి ఇంకో కుల వృత్తికి, ఇంకో కుల వృత్తి మరో కుల వృత్తికి ఆధారం. అది పరస్పర సహకారంగా ఉండాలి, కానీ పరస్పరం విమర్శించుకుంటూ ఒకరినొకరు కించపరుచుకుంటూ ఒకరి విలువలు ఒకరు తగ్గించుకునే విధంగా ఉండకూడదు. ఆ విధంగా ఈరోజు అన్నదాతని మనం ఒకసారి ఆయనకు అభినందించాల్సినటువంటి సమయం కాబట్టి మరొకసారి అందాం అందరం. అన్నదాత సుఖీభవ. అన్నదాతను గౌరవించడమే కాదు, అన్నాన్ని కూడా
పరబ్రహ్మ స్వరూపమని శాస్త్రం చెప్పినట్టుగా భావించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటాం, అందరికీ తెలుసు. అన్నం ననింద్యాత్ అని శాస్త్రం చెప్తుంది, అన్నాన్ని నిందించకూడదు. అదే కాకుండా చూస్తుంటాం మనం ఇండ్లల్లో కానీ ఎక్కడైనా ఫంక్షన్స్ లాంటి జరిగినప్పుడు కానీ విపరీతంగా అన్నాన్ని వృధా చేస్తుంటారు. అలా చేయడం నేరం. కొన్ని దేశాల్లో అయితే దాన్ని ఒక శిక్షింపదగిన నేరంగా కొన్ని ప్రభుత్వాలు ప్రకటించినాయి. అన్నం హోటల్కి వెళ్ళినప్పుడు అన్నం ఎవరైనా పారేస్తే ఆహార పదార్థాలు, వాళ్ళు అన్నం తిన్నదానికంటే 4 రెట్ల బిల్లు వాళ్ళకి వేస్తారు. అలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ మన దగ్గరే ఆ ధాన్యం విలువ తెలియదు, ఎందుకంటే ఇక్కడ పండిస్తున్నారు కదా రైతులు, పుష్కలంగా ధాన్యం ఉంది కాబట్టి దాని విలువ మనకు తెలియదు. కానీ ప్రతి ఒక గింజ ధాన్యం పండాలంటే రైతు ఎంతో శ్రమ పడాలి, ఎంతో నీరు కావాలి, 3 నుంచి 6 నెలల వరకు సమయం పడుతుంది. అటువంటి ఒక ధాన్య గింజను మనం వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏమాత్రం పదార్థాన్ని వృధా కాకుండా కొంచెం తక్కువ తింటే వచ్చే నష్టం ఏం లేదు, కానీ పారేస్తే మాత్రం ఆ నష్టాన్ని మనం పూడ్చలేం. అది పిడికడైనా కావచ్చు, గిన్నెడైనా కావచ్చు. కాబట్టి మితంగా భగవద్గీతలో కూడా చెప్తాడు కృష్ణుడు, యుక్తాహార విహారస్య, ఆహారం కూడా యుక్తమైందై మితమైందై ఉండాలి. కాబట్టి ఇంతింత ఆహారాన్ని తిని బాణబొర్రలు పెంచుకొని తర్వాత హాస్పిటల్ పట్టు తిరుగుట, ఇవన్నీ కూడా అన్నాన్ని అన్నం పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అన్నాన్ని పండించడంలో రైతు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు, ఆ అన్నాన్ని ఉపయోగించుకోవడంలో మనం కూడా అంతే శ్రద్ధ తీసుకొని తగినంతగా మనం వండుకొని వృధా కాకుండా, ఒకవేళ మిగిలిపోతే దాన్ని ఇంకెవరైనా అన్నార్థులు ఆకలితో అలమటించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి పెట్టి ఆకలి తీర్చేద్దాం. చిత్తకుండీలో మాత్రం దయచేసి అన్నాన్ని పారేయకూడదు. జై కిసాన్. దేశానికి మరొక రక్షకుడు ఉన్నాడు, జై జవాన్. ఆయన గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అన్నదాత సుఖీ భవ. శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్పై క్లిక్ చేసి మన శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకొక ముఖ్య గమనిక, మన ఇంటి వద్దకి ఎన్నో మంచి విషయాలను చేరుస్తూ మనకు ఒక ధార్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని కరతలామలకం చేస్తున్నటువంటి ఈ శ్రీ టీవీ ఛానల్ని అందరూ చూడండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ జయ విశ్వక్.